ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ ఉన్న సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు. అప్పటిలాగా స్టార్ హీరోల ఇమేజ్కు తగ్గట్టు చిన్న సినిమాలు కూడా మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నాయి. ఆడియన్స్ కూడా తమ టేస్ట్ను మార్చుకొని కంటెంట్ ఉన్న సినిమాలకే ఓట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న లాక్డౌన్లో చిన్న సినిమాలు భారీ నష్టపోయాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు షూటింగ్ అయిపోయి రిలీజ్ చేసే దశలో ఉండగా లాక్డౌన్ వచ్చి సినిమా షూటింగ్స్ థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఈ కారణంగా చిన్న సినిమాల దర్శకులు నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. అయితే వారు కనీసమైన లాభపడాలి అంటే పెట్టింది అయినా రావాలి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లను నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఓ కొత్త డైరెక్టర్ తన చిన్న సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంది. ఆ సినిమా పేరే జోహార్. ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా తేజ మరణి అనే అతను పరిచయమయ్యారు. ఇక జోహార్ సినిమా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓటీటీ యాప్లో రిలీజ్ అయి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఈ సినిమాలో దర్శకుడు ఓ నలుగురికి సంబంధించిన జీవితాలను ఒకే సమస్యతో ముడిపడి ఉన్నట్టు చూపించడం అందరినీ కట్టిపడేసింది. ఒక విగ్రహం చుట్టూ తిరిగే ఓ నలుగురి జీవితాల వేదను తనదైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు తేజ మరణి. ఇక తాజాగా ఆయన ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. జోహార్ సినిమా స్టోరీ తను నిజంగా కొన్ని జీవితాలను చూసి రాసుకున్నాడని, అంతేకాదు దర్శకుడిగా నా తొలి సినిమానే అయినా చాలామంది సెలబ్రిటీలు నాకు ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పారని చెప్పారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కి ఈ డైరెక్టర్ డైహార్డ్ ఫ్యాన్ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కూడా చాలా ఇష్టమట ఈ డైరెక్టర్కి. ఇక జూనియర్ ఎన్టీఆర్తో ఖచ్చితంగా ఎప్పుడైనా లైఫ్లో డైరెక్టర్గా ఓ సినిమా తీయాలనే ఉందనే కోరికను ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు డైరెక్టర్ తేజ మరణి. ప్రస్తుతం తేజ మరణి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.